సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు జైళ్లలో సకల సదుపాయాలు ఇస్తారు అనేది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సార్. సినిమాల్లోనే వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, ఇంకా ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కొందరు విషయంలో ఇది నిజమైంది కూడా. శశికళకి అప్పట్లో అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నారు, మసాజులు కూడా చేసే సదుపాయం కల్పించారు అని చెప్పి కొన్ని వీడియోస్ బయటకు వస్తే అప్పట్లో సంచలనమైంది సార్. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి నారా లోకేష్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. తాజాగా మనం స్క్రీన్ మీద ఒక ఫోటో చూస్తూ ఉన్నాం సార్. అది అది ఏ పార్కో లేకపోతే ఇల్లో కాదు, అది ఒక జైలు. ఆ జైల్లో దర్శన్ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో, ఐ మీన్ జైలు శిక్ష అనుభవిస్తున్నా అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన ఒక గ్లాసులో ఐ థింక్ అది ఏదో కూల్ డ్రింక్ అనుకుంటా, ఇంకో చేత్తో సిగరెట్ పట్టుకుని సరదాగా చైర్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. దీని మీద జైలు శాఖ మీద కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే జైళ్ళ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇలా మొబైల్ ఫోన్లు లోపలికి పోతాయి, వాళ్ళకు సకల రాజ మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు డబ్బుకు డబ్బుకు లోకం దాసోహం అని పాత సినిమా ఉన్నట్టుంది, తెలుగు సినిమా కదా, డబ్బుకు లోకం దాసోహం అని. సో డబ్బుకు వ్యవస్థలన్నీ దాసోహం కదా. నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ ప్రత్యర్థి కనుక, ఆయన జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టదలుచుకున్నాడు కనుక ఆయనకి ఏ సదుపాయాలు ఇవ్వలేదు. సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అప్పుడు అదే ఆరోపణ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు, మా తమ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా హింసిస్తున్నారని. సో రాజకీయ ప్రత్యర్థులకు ఎందుకు ఉంటాయి సదుపాయాలు? సో వీళ్ళు పలుకుబడి కలిగిన వాళ్ళు, డబ్బుతో మేనేజ్ చేయగలుగుతారు, వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతారు, రాజకీయ నాయకులు మేనేజ్ చేయగలుగుతారు. చట్టం అందరికీ సమానము అని మన ఉపన్యాసాలు మనకు వస్తాయి. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అనేది ఉపన్యాసాలు మనకు వస్తాయి. చట్టం డబ్బున్నవారి చుట్టం, న్యాయం డబ్బున్నవారి నేస్తమని శ్రీనారాయణ రెడ్డి చాలా కాలం క్రితమే అన్నాడు. సో చట్టం డబ్బున్నవారి చుట్టం కదా. సో డబ్బున్నవాడైతే బెయిల్ తెచ్చుకోగలుగుతాడు కాస్ట్లీ లాయర్లను పెట్టుకొని, డబ్బు లేనివాడు ఏళ్ళ తరబడి రిమాండ్ ఖైదీగా ఉండిపోతాడు. సో 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కేసులు తెగలవు, కదలవు, అలాగే జైల్లో ఉంటాడు. 10 ఏళ్ళకి ఎప్పుడో దోషో నిర్దోష అవుతాడు. సో అందువల్ల లా ఈజ్ అన్ఈక్వల్ ఇన్ అవర్ కంట్రీ, అందులో అనుమానమే లేదు. లా ఈజ్ అన్ఈక్వల్ ఇన్ అవర్ కంట్రీ అనేది చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనమే చట్టం అందరికీ సమానం ఉండమే ప్రజాస్వామ్యం. లేకపోతే రాచరికం అవుతుంది, నిరంకుశత్వం అవుతుంది, మరో రాజ్యం అవుతుంది. ప్రజాస్వామ్యం యొక్క లక్షణం ఏంటి అంటే చట్టం, చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించాలి. అది బలవంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, ఇలా ఓటు హక్కు ఉంటుంది. సో ఓటు హక్కు కొరకు ముఖేష్ అంబానీ ఇంటికి పోలింగ్ బూత్ పోదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ముఖేష్ అంబానీ ఇంటికి, గౌతమ్ అదాని ఇంటికి వెళ్ళి అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళి ఓటేయించుకోదు, రజనీకాంత్ ఇంటికి వెళ్ళి ఓటేయించుకోదు, చిరంజీవి ఇంటికి వచ్చి ఓటేయమని చెప్పదు. చిరంజీవి అయినా ఆ జూబ్లీహిల్స్ ఏరియాలో ఆయనకున్న పోలింగ్ బూత్లో లైన్లో నిలబడి ఆయన ఓటేయాల్సిందే. నేను చిరంజీవిని కదా, నేను మహేష్ బాబుని కదా అంటే నడవదు. సో అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. నీకు బ్యాంకు వాడైనా ఇంటికి వచ్చి రుణం ఇస్తాడేమో డబ్బున్నవాడికి. ముఖేష్ అంబానీ లోన్ కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ అధికారులు కూడా వచ్చి లోన్ ఇస్తారు ఇంటికి వచ్చి, ఎందుకంటే కస్టమర్ ప్రివిలేజ్ కస్టమర్ అని. కానీ చట్టానికి ప్రివిలేజ్ కస్టమర్లు ఉండరు. చట్టానికి ఎవరైనా ఒకటే, చట్టం ముందు ప్రధానమంత్రి అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే. కానీ ఇది థియరిటికల్గా చెప్పడమే తప్ప, కానీ ఆచరణలో మాత్రం మన దేశంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేవు అనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. అందువల్ల ఖచ్చితంగా డబ్బున్నవారు, పలుకుబడి ఉన్నవారు జైళ్ళను కూడా తమ ప్యాలెసెస్గా, అంతఃపురాలుగా మార్చుకోగలుగుతున్నారంటే ఎంత ఆవేదన కలిగించే అంశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.